సీక్రెట్ బ్యాలెట్ అది. సీక్రెట్ లోపలికి వెళ్ళి నేను ఓట్ వేసినప్పుడు ఆ టేబుల్ కింద వాళ్ళు ఎవరన్నా కూర్చున్నారా, లేకపోతే నా కొరకు స్పెషల్గా సీసీ కెమెరా ఏమన్నా పెట్టారా? ఓట్లేసే బల్ల కింద కెమెరాలు పెట్టారా? ఎవడన్నా మనిషిని పెట్టారా? పైనుంచి చూశాడా? ఇవన్నీ మహనీయులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, ఈ గొప్ప వాళ్ళందరూ కూడా. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. మీరు ఒకటి రెండు ఏం చేశారో, మిగతా ఏం చేశారో మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. దానికి ఎవరు అక్కర్లా? దానికి సాక్ష్యం కావాలా? కెమెరాలు కావాలా? ఎలక్షన్ కమిషన్ కావాలా? రాజకీయాల్లో అంతరాత్మే కదా. మీ అంతరాత్మ మీకు సమానం చెప్పుకోండి. దానికి పెద్ద పెద్ద సాక్ష్యాలు ఇవన్నీ కావాలేంటి? నేను డబ్బులు తీసుకున్నాను, గోల గోల చేశారు కదా. మీ అందరూ రండి, మన అమరావతి మట్టి మీద ప్రమాణం చేసి చెప్దాం. మీరు నిరూపిస్తారా నేను డబ్బులు తీసుకున్నానని? నేనేమన్నా బిస్కెట్లకి చాక్లెట్లకి పడే బ్యాచా లేదా నాదేమన్నా? చూసారా వాళ్ళందరూ రండి. మీరు ఏ దేవాలయం కాణిపాకమంటారా? రేపు అమరావతి వస్తారా? రండి తెచ్చుకుందాం. నేను ఒకటే అడుగుతున్నా, ఎవరికో మీరు సమాధానం చెప్పక్కర్లా. కనకదుర్గమ్మకో, లేకపోతే ఇంకో దేవుడి దగ్గర, లేదా ఇంకొకడ దర్గాలోనో, లేకపోతే ఇంకో చోట ఇంకో చోట ప్రమాణాలు ఏం చేయక్కర్లా. కౌంటింగ్లో ఉన్నాను నేను, నా పక్కన కేశవ్ గారు కూర్చుని ఉన్నారు, ఇద్దరం చూసుకున్నాం. అన్నదాత గారికి వచ్చిన ప్రతి ఓటు బ్యాలెట్ ఆయన నేను కలిసి చూసాం. మా పక్కన పంచమతి అన్నదాత గారు ఉన్నారు, వాళ్ళు కూడా చూశారు. ఓటు బ్యాలెట్ మీకు టీవీలో కూడా చూశారు కదా, బ్యాలెట్ మా అందరికీ చూపించుకుంటూ వెళ్ళారు కదా కౌంటింగ్ ఏజెంట్లకి. అలాగే టీడీపీ ఎలా అయితే యూనిక్ ప్యాటర్న్ ఇచ్చిందో, మేము కూడా యూనిక్ ప్యాటర్న్ ఇచ్చాము. ఇంటి దొంగలు ఎవరున్నారో తెలుసుకోవడం కోసం ఈ ప్యాటర్న్ అనేది అనాదిగా దశాబ్దాలుగా ఫాలో అవుతున్నటువంటి చరిత్ర ఇది.